హైదరాబాద్ బేగం బజార్ లో హవాలా మనీ కలకలం రేపింది. కారులో తరలిస్తున్న 21 లక్షల రూపాయల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ బేగం బజార్ లో హవాలా మనీ కలకలం రేపింది. కారులో తరలిస్తున్న 21 లక్షల రూపాయల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 వ్యక్తులను అదుపులో తీసుకున్న పోలీసులు ఎలాంటి పత్రాలు వారు చూపించకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం బిజినెస్ లో కూడా చూస్తున్నాం, ఏదైతే నగదును సీజ్ చేశారో ఆ నగదుని. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ తనిఖీలు అనేది ముమ్మరం చేశారు. ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నటువంటి నగదులు కావచ్చు, లేదంటే బంగారాన్ని కానీ వజ్రాన్ని కానీ స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని కోర్టులను సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి.